ఇన్ని తప్పుపడుతున్న అనామికతో తనే మన పెళ్లికి సపోర్ట్ చేసింది, మర్చిపోయావా అంటాడు కళ్యాణ్. తను చెప్పినట్టు వింటానని నాకు సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే తనకి అడ్డం తిరిగానో అప్పుడు అప్పుని మన ఇద్దరి మధ్యలోకి పంపించి గొడవలు సృష్టించింది. తన సంగతి నాకు తెలియదా? నేనే కానీ కావే ప్లేస్లో ఉండి ఉంటే ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకు లాగేదాన్ని అంటుంది. నీకు అంతే తెలుసు, ఒక బంధాన్ని విడగొట్టుకోవడం చాలా తేలిక, కానీ అదే బంధాన్ని నిలుపుకోవడం చాలా కష్టమంటాడు. చిన్న చిన్న విషయాలకే గొడవలు చేసి విడాకుల వరకు వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో మా వదిన లాంటి కోడలు ఈ ఇంటికి రావడం అదృష్టం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు రాజు గదిలోకి వెళ్ళిపోవాలనుకున్న మాయకి ఆశాభంగం కలగడంతో చిరాకు పడిపోతూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న భార్యకి రాజు గదిలోకి వెళ్ళడానికి 6 నెలలు పట్టింది. నీకు ఇంకా నయమే వచ్చిన 2వ రోజే నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. పెళ్లి జరిగే వరకు కొద్దిగా ఓపిక పట్టు అంటుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి బాబును తీసుకొచ్చి వచ్చిన కావ్య పెళ్లి జరుగుతుందని చాలా ఆనందపడుతున్నట్లున్నారు, కానీ నేను జరగనివ్వను అని రుద్రానితో సవాల్ చేస్తుంది. బాబుని మాయకు ఇవ్వబోతుంటే రాత్రంతా నన్ను పడుకోనివ్వలేదు, నాకు వద్దు అని చిరాకు పడుతూ ఉంటుంది మాయ. భార్యగా అక్కులు కోరుకుంటున్నావు, కానీ బిడ్డ బాధ్యతలు అక్కర్లేదా అంటూ బిడ్డని ఆమె చేతిలో పెట్టి తల్లిగా నటించడం కాదు, ముందు తల్లిగా మారు అని మందలించి వెళ్ళిపోతుంది కావ్య. ఆ తర్వాత అపర్ణ రాజ్ మాయల పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని ఇంటికి పిలుస్తారు. అతను 2 రోజుల్లో ముహూర్తం ఉంది అని చెప్తారు. అదంతా చూసిన సుభాష్ నిజం చెప్పేస్తాను అంటాడు. పెళ్లి ముహూర్తం పరికే వచ్చింది, ఇంకా పెళ్లి జరగలేదు కదా, మీరు నిజం చెప్పొద్దు అని రాజ్ కావ్య ఇద్దరు సుభాష్ని నిజం చెప్పకుండా ఆపుతారు. ఆ తర్వాత రాజ్ తన గదిలో కావ్యపై కోప్పడతాడు. మాయను తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఇప్పుడు దానితో నాకు పెళ్ళి అంటున్నారు అంటూ ఫ్రస్ట్రేట్ అవుతాడు. మీరే నోరు మూసుకొని ఊరుకోమన్నారు కదా, అందుకే నేను ఏ ప్రయత్నం చేయకుండా ఉన్నాను అంటుంది కావ్య. అంటే ఈ పెళ్ళి జరిగినా కూడా చూస్తూ ఊరుకుంటావా అంటాడు రాజ్. పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తానని కానీ చెయ్యను అని కానీ చెప్పకుండా వెళ్ళిపోతుంది కావ్య. ఇప్పుడు ఇది నాకు హెల్ప్ చేస్తానందా చెయ్యనందా అని కన్ఫ్యూజ్ అవుతాడు రాజ్. మరోవైపు అప్పు కావ్యకి ఫోన్ చేసి బయలుదేరుతావా అని అడుగుతుంది. నువ్వు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే గ్యాదర్ చేస్తావా, నేను నిజంగా ఆ మాయ ఈరోజు వస్తుందా అని అడుగుతుంది. ముందే భయపడటం ఎందుకు, నేను పక్కాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, నువ్వు రా అంటుంది అప్పు. సరే అని బయలుదేరుతుంది కావ్య. ఈ మాటలు అన్నీ విన్న రుద్రాన్ని కూడా, నువ్వు అసలైన మాయని వెతకడానికి వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ కావ్యను ఫాలో అవుతుంది రుద్రాన్ని. మరోవైపు బాబుని ఆడించలేక సతమతమవుతుంది మాయ. అసలు తల్లివేనా, బాబుని సముదాయించలేకపోతున్నావు అంటారు చిట్టి, దానిలక్ష్మి, అపర్ణ. రాజు బీటిను తెచ్చి కావ్య చేతిలో పెట్టాడు. ఇప్పుడు వాడు నా స్పర్శని కూడా మర్చిపోయాడు, వాడిని సముదాయించడానికి కావ్య కూడా ఇప్పుడు లేదు అంటుంది మాయ. ఆ బిడ్డకి కావ్య ఆయన చెయ్యకు, వెళ్ళి వాడికి స్నానం చేయించి పాలు పట్టి పడుకోబెట్టు అని చెప్తుంది చిట్టి. మాయ బాబుని తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత తను చెప్పింది కరెక్టే కదా అత్తయ్య, రాజు చేసిన పని వల్ల బిడ్డ తల్లి స్పర్శని మర్చిపోయాడు, త్వరలోనే తల్లికి చేరవుతాడు అంటుంది మాయను వెనకేసుకొస్తుంది అపర్ణ. మరి ఇక తర్వాయి భాగంలో అయితే మాయ ఇంటికి వెళ్తారు అప్పు. కావ్య అప్పుడే క్యాంపు నుంచి వచ్చిన మాయ కావ్య వాళ్ళను చూసి కంగారు పడి వాళ్ళకి దొరకకుండా పరిగెడుతుంది. రుద్రాన్ని అదే అదనుగా భావించి కారుతో మాయను గుద్దేస్తుంది. మరి ఇక ఎపిసోడ్ అయితే ఉత్కంఠ భరితంగా జరగనుంది. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మీకు నచ్చిన సీరియల్స్ ఏవైనా ఉంటే వాటిని కామెంట్ చేసి వాటిని కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.